కొన్ని రోజుల క్రితం దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. ఆ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో వికారాబాద్ జిల్లాలో కోళ్లు కాకులకు వింత వ్యాధి సోకుతుండడం అలజడి రేపుతుంది. వందలాది కోళ్లు చనిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో కాకులు కూడా ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నాయి. అక్కడికి చెప్తున్నారు, ధారూర్ యాలాల మండలాల్లో పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారులు చనిపోయిన కోళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో స్థానికులు వాటిని పాతిపెట్టకుండా బయటపడేస్తున్నారు. దీంతో వాటిని తింటున్న కాకులు మృత్యువాత పడుతున్నాయి. వాటిని తిన్న కుక్కలు కూడా మృత్యువాత పడినట్లుగా తెలుస్తుంది. దీంతో వికారాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు చేపట్టాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు. వారం రోజులుగా కోళ్లు కాకులు చనిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు.